తెలంగాణలో సామాన్య జనం ఉండే ఇండ్లకే కాదు ఆఖరికి సర్కారు సప్లై చేస్తున్న మద్యం అమ్ముకునే వైన్స్ దుకాణాలకు కూడా రక్షణ లేకుండా పోతున్నది వైన్స్లకు రక్షణ ఏందే ఇంతకు ఏ వైన్స్ ఆపతిలా పడ్డది ఎవరన్నా బోర్వలేక పుల్లగీకే అంటు పెట్టిపోయినరా దొంగతనం గిట్లా జరిగిందా అంటారా ముచ్చటంతా చెప్తా అండి తొడిమెలేరి కాయ తొప్పుకున్న ఊసిపడ్డట్టు టాప్ మీదకి వెళ్ళి కిందికి దుంకినా సీదా కౌంటర్ కాడికి పోయి అట్లా కట్టలు కట్టి పెట్టిన పైక మొత్తం నోట్లు మంచుకున్నాయా లేవా మంచిగానే మడతబెట్టి పెట్టినరా అని పది రూపాయల నోట్ల కట్టల కార్ నుంచి ఐదు వందల నోట్ల కట్టల దాకా అన్ని పైసల కట్టలను మత్పరిచ్చిండు అన్నిటిని తీసుకుంటున్నాడు వాని అయ్య అయినట్టు వాళ్ళ ఇంట్లో బీరువాళ్ళ దాచిపెట్టిన పైసలను కుదార్తంగా తీసుకుంటున్నట్టు మంచిగా తాత్పరంగా కౌంటర్లలోకి వెళ్ళి తీసుకుంటు ఈసోటి దొంగ ఈ భూమండలం అంతా ఎంకులాడినా ఉంటాడా చెప్పుండ్రి అట్లా ఒకటి కాదు రెండు కాదు పన్నెండు లక్షల రూపాయలు తప్పదీసిండట తెల్లారి వైన్స్ వచ్చి చూస్తే ఏమున్నది కట్టలు కట్టి పెట్టిన పైకం అంతా మాయమైంది వైన్సు మీదికి ఉన్న రేకులు ఊడదీసి అందులో వచ్చి పైసలు ఎత్తుకపోయినాన్ని తెలిసి మొత్తుకుంటా బ్రాండీ షాప్ ఓనర్ పోలీసులకు ఫిర్యాదు అయితే రంగప్రవేశం చేసిన రక్షక బడులా బడివేగాన్ని దేవులాడే పని పెట్టుకురు మరి అనిగానం పైసలు ఆ కౌంటర్ అనే ఎందుకు ఉన్నాయంటే బ్యాంకుకు దసరా సెలవులు ఇంత పైకం ఇంటికి ఏం కొంచబోవాలి ఇల్లుంటే ఎవడెత్తుకపోతాడు అనుకున్నట్టు నడువు ఉన్నారు మరి ఆ దొంగకు ఇండ్ల ఇంత పైకం ఉంటుందని ఎట్లా అనుమానం వచ్చిందో గానీ మొత్తానికి మొత్తం షిల్లెర కూడా ఇడిచిపెట్టకుండా గల్లలున్న పైసలన్నీ ఎత్తికపోయిండట పండగ సెలవు ఏమో గానీ నా పైకమంతా వాయ అని వైన్స్ అన్నది ఒక పరిశాను కాదు ఒక బాధ కాదు ఇంతకు ఏడన చెప్పలేదు కదా నల్గొండ జిల్లా గుర్రంపూడుల